కుంభరాశి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ రాశివారికి ఈ సంవత్సరం జూన్ నుండి నవంబర్ వరకు గురుబలం బాగుండుట చేతను ఏలినాటి శని ప్రభావం వలన ఈ రాశివారికి ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమంగా ఉండగలదు. వీరికి జూలై నుండి నవంబర్ వరకు అన్ని విధముల అభివృద్ధి, ఉద్యోగమునందున ఉన్నతి, బంధు సౌఖ్యము, వివాహం కాని వారికి వివాహం నిశ్చయమవుట, ధనలాభం, సంఘమునందున గౌరవం పెరుగుట జరుగును. నవంబర్ నుండి మనోవ్యాకులత, వృత్తి ఉద్యోగములందు అభివృద్ధి లేకపోవుట, మనోవ్యాకులత, ప్రతి విషయంలో ఆందోళన, తోటి ఉద్యోగులతో సఖ్యత లేకపోవుట, రుణములు చేయవలసి వచ్చుట, ఆకస్మిక మగులు ఖర్చులు వెంటాడుట, నమ్మిన వారి వలన ఇబ్బందులు, కొన్ని చికాకులు, అనారోగ్య సమస్యలు, ప్రతి విషయమున భయాందోళనకు అధికమవుట, సంగమున కీర్తి ప్రతిష్టలకు విఘూతం ఏర్పడుట, భార్యాభర్తల మధ్య అన్నిటిని లోపం కలుగుట. జూన్ నుండి నవంబర్ వరకు గుడ్డుకాలము. ఉద్యోగులకు జూన్ నుండి నవంబర్ వరకు అన్నింటా శుభదాయకం. తోటి ఉద్యోగులతో ఉన్నతి, అనుకున్న స్థానములకు బదిలీలు, ప్రతి వారు మిమ్మల్ని గౌరవించడం జరుగును. నవంబర్ తర్వాత సామాన్యంగా నుండుట, పై అధికారుల ఒత్తిడి అధికముగా నుండుట, తోటి ఉద్యోగులతో సఖ్యత లోపించుట, సంఘం నందున విలువ తగ్గుట, ఆకస్మిక తనిఖీలు దొరికే అవకాశం కలదు. పోలీస్ రక్షణ శాఖ ఉద్యోగులకు మాత్రం ఈ సంవత్సరం అంతా అనుకూలం కాదు. ఐపీఎస్ అధికారులు జాగ్రత్తతో మెలగవలను. లేనిచో ప్రభుత్వ రాజకీయ ఒత్తిళ్లు అధికమగును. ప్రతి విషయంలో జాగ్రత్త అవసరం. లేనిచో ఇబ్బందులు కలుగును. వ్యాపారులకు ఈ సంవత్సరం అంతయు సామాన్యంగానూ గడుచును. ఎలక్ట్రికల్, గృహోపకరణ, కిరాణా, ఫ్యాన్సీ వ్యాపారులు జూన్ నుండి నవంబర్ వరకు సామాన్యంగానూ, నవంబర్ తర్వాత నష్టములు, వ్యాపారములకు ముందుకు పోకపోవుట, ప్రతి విషయంలో ఇబ్బందులు, భాగస్వాములతో సౌఖ్యత లోపించిన రాజకీయ నాయకులకు నవంబర్ వరకు బాగుండును. తదుపరి గుడ్డుకాలంగా ఉండును. పదవులను కాపాడుకుంటకు చాలా కష్టపడాల్సి వచ్చుట. స్వాతంత్ర వృత్తుల వారు, పురోహిత, జ్యోతిషవేత్తలకు ఈ సంవత్సరం అంతా శుభఫలితంగా, శుభాశుభ మిశ్రమంగా ఉండును. ఏలినాటి శని వలన ఇబ్బందులు, పనులు చేతి నిండా లేకపోవుట, ఏదోలా నెగ్గుకు రావాల్సి వచ్చుట అనుకూలం. వ్యవసాయదారులకు ఈ రెండు పంటలు లభించును. మొదటి పంటకు రుణములు చేయవలసి వచ్చినను తర్వాత పంట చేతికి అందడం వలన రుణములు తిరిగి సుఖంగా ఉండగలరు. విద్యార్థులకు సంవత్సరంలో ప్రథమార్థం కొంచెం కష్టంగా ఉండను, కానీ నవంబర్ తదుపరి కోరుకున్న ర్యాంకులను సాధించడం కష్టం. ఉద్యోగ అవకాశములకై చాలా కష్టపడాల్సి ఉండుట. స్త్రీలకు ఈ సంవత్సరం అంతా సామాన్య ఫలములు కలుగును. ఏప్రిల్ నుండి జూన్ వరకు సామాన్యంగా ఉండుట. స్థిర చరాస్తుల అభివృద్ధి, దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుట, గృహమున శుభకార్య నిర్వహణ మొదలగు శుభములు కలుగును. నవంబర్ తర్వాత వరకు చికాకులు, భర్త అత్తమామలతో మాటా పట్టింపులు, కుటుంబ కలతలు కలగగలవు. ఏ వృత్తి వారైనను నవంబర్ వరకు సామాన్యంగా నుండి తదుపరి చికాకులు పొందగలరు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8, అదృష్టరత్నం నీలం, ధనిష్ట వారు పగడం 7 క్యారెట్లు, వెండి లేదా రాగి ఉంగరంన కుడి చేతి ఉంగర వేలికి శనివారం అం అంగారకాయ నమః అను మంత్రంను 108 మార్లు పఠించి ధరించవలను. శతభీష నక్షత్ర జాతకులు గోమేదికను 5 నుండి 7 క్యారెట్ల వెండి ఉంగరంన కుడి చేతి మధ్య వేలికి ఓం రామ్ రాహువే నమః అను మంత్రమును పఠించి మంగళవారం ధరించవలను. పూర్వభద్ర వారు కనకపుష్య రాగమును 3 నుంచి 5 క్యారెట్ల బంగారు ఉంగరంన కుడి చేతి చూపుడు వేలినందు ఓం బ్రూం బృహస్పతాయ నమః అను మంత్రమును పఠించి గురువారం ధరింపవలను.